పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటారు. అంతేకాదు రచ్చరచ్చ చేస్తున్నారు. స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తోందని మండిపడుతున్నారు. మున్సిపల్ కౌన్సిల్స్, పంచాయతీరాజ్ సంస్థల సర్వసభ్య సమావేశాల్లో ప్రజాప్రతినిధులే తమ సర్కారు తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని సొంత పార్టీ కార్పొరేటర్లే ఎండగట్టడానికి కారణాలేంటి? స్వపక్ష నేతలు విపక్ష పాత్ర ఎందుకు పోషించాల్సి వస్తోంది? ధిక్కార స్వరం వినిపించే పరిస్థితి ఎందుకొచ్చింది? నిధులు ఇవ్వడం లేదని నిలదీసే దుస్థితి ఎందుకు దాపురించింది? సంక్షేమమే ముఖ్యమని భావిస్తున్న వైసీపీ సర్కార్ అభివృద్ధిని గాలికి వదిలేసిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని విపక్షాలే కాదు సొంత పార్టీ నేతలు వేలెత్తి చూపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారుతున్నాయి. సర్కారు ఎదురుగాలి వీస్తోందన్న వాదనలో ఉన్నాయి. అభివృద్ధికి నిధులు ఇవ్వని వైనాన్ని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు నిలదీస్తున్నారంటే ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దిగజారుతుందో అర్థం చేసుకోవచ్చు. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు సర్కార్ తీరును ఎండగట్టారు. అభివృద్ధికి నిధులు ఇవ్వటం లేదని నిలదీస్తే ప్రభుత్వం నీళ్లు నమలాల్సి వచ్చింది. నగరంలో సరైన రోడ్లు లేవు. డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉంది. మంచినీటి సరఫరా మృగ్యం. ఈ సమస్యలపై ప్రజాప్రతినిధులను జనం నిలదీస్తుంటే సమాధానం చెప్పలేని పరిస్థితి వారిది. ప్రభుత్వ నిధులు ఇవ్వటం లేదని కార్పొరేటర్లు చెబుతున్నారు. కౌన్సిల్ సమావేశంలో ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ఏ వార్డులోనూ అభివృద్ధి జరగలేదని 70% మంది కార్పొరేటర్లు చెబితే 30% మంది మాత్రం ప్రగతి ఉందన్నారు. జనం నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అడిగితే మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ భార్గవ తేజ్ మౌనంగా ఉండిపోయారంటే స్థానిక సంస్థల్లో ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో సహనం కోల్పోయి పరస్పరం తిట్టుకోవడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితిని చూసి ప్రతిపక్ష టీడీపీ కార్పొరేటర్లు ముక్కును వేలేసుకోవాల్సి వచ్చింది. ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేస్తోంది. చెత్త సేకరణకు ట్యాక్స్ అధికంగా కలెక్ట్ చేస్తోంది. కానీ అభివృద్ధి మచ్చుకైనా కనిపించదు. దీనిపై నిలదీస్తే మేయర్ కమిషనర్ నుంచి మౌనమే సమాధానమైంది. అభివృద్ధికి నిధులు ఇవ్వని వైసీపీ సర్కార్ తీరుతో తమ పరిస్థితి అడకత్తరిలో పోకచక్క చందంగా మారిందని చర్చించుకున్నారు. ప్రగతి పడకేసిందని సొంత పార్టీ కార్పొరేటర్లే నిలదీసే పరిస్థితి రావడంతో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించాలంటేనే ఇటు మేయర్ అటు అధికారులకు ముచ్చమటలు పడుతున్నాయట. ఇది ఒక్క కర్నూలు నగరపాలక సంస్థకే పరిమితం కాలేదు. ఉమ్మడి జిల్లాలో అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. మరోవైపు ఆళ్లగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనూ కర్నూలు కార్పొరేషన్ సీనే రిపీట్ అయింది. ప్రభుత్వం నిధులు ఇవ్వటం లేదని చైర్మన్ రామలింగారెడ్డి చెప్పడం ఆర్థిక పరిస్థితికి అర్థం పడుతోంది. సర్కారు నిర్వాకంతోనే కౌన్సిలర్లకు ఫండ్స్ ఇవ్వలేకపోతున్నామని సభా దృష్టికి తేవటం చర్చనీయాంశంగా మారింది. ఇలా అయితే పట్టణం ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించి ఆవేదన వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అయింది. మున్సిపల్ చైర్మనే నిస్సహాయత వ్యక్తం చేయడంతో కౌన్సిలర్లు కూడా మౌనంగా ఉండిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వ తీరును ఫ్యాన్ పార్టీ ప్రజాప్రతినిధులే తప్పుపట్టినట్టు అయింది. ముఖ్యమంత్రి జగన్ పాలనలో నగరాలు, పట్టణాల్లో కనీవిని ఎరగని రీతిలో అభివృద్ధి జరుగుతోందని ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకుంటుంటే మరోవైపు ఇదే అంశంపై మున్సిపల్ కౌన్సిల్లో రభస జరగటం గమనించదగ్గ విషయం. వైసీపీ పాలన మేడిపండును తలపిస్తోందని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు. రోడ్డు, మంచినీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తారని ప్రజలు ఓట్లు వేశారు. కానీ ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో మున్సిపల్ సంస్థల ప్రజాప్రతినిధులు జనం ఏకి పారేస్తున్నారు. కనిపిస్తే కాలర్ పట్టుకుని కడిగి పారేస్తారేమో అన్న భయం వారిలో కనిపిస్తోంది. దీంతో తలదించుకునే పరిస్థితి వస్తోందని కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మనోవేదనతో రగిలిపోతున్నారు. మొత్తానికి 2024 సాధారణ ఎన్నికల ముందు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరటం వైసీపీ పెద్దలకు మింగుడు పడని అంశంగా మారింది.